ఏంట్రా ఇంటర్వ్యూ ఎంత ఎఫెక్టివ్గా ఉంది? తీసుకొచ్చిన నువ్వే అలా అంటే మా పరిస్థితి ఏంట్రా? అరే లాక్ చేసి ఉంది కదరా, ఏదైనా చూడు. నేను ట్రై చేస్తా. కొట్టండి సార్, మేము చూస్తాం. రిని నిజంగానే దయమైందంటావా? నోరు మూసుకొని కూర్చో, భయపెట్టుకో. ఉండట్లేదు కదా, మనం వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది, వెనక్కి వెళ్ళిపోదాం. అవును, జో చెప్పింది కరెక్ట్. ఇక ఆపుతారా అజయ్? వెళ్దామా? షూర్. భయపడేంత ఏముంది అక్కడ? ఎవరో రోడ్ క్రాస్ చేస్తున్నారు అంతేగా. నేనేదో జోక్ చేస్తే నాతో పాటు మీరు కూడా. ఇది జోక్ అంటే. జో, కొంచెం నా చేయి గట్టిగా పట్టుకోవే. సరే పదా. కొంచెం మెల్లగా పట్టుకోవే. నేను మెల్లగానే పట్టుకున్నానే. బ్యూటిఫుల్. రిణిని ఎవరో బలవంతంగా పొడిచి చంపేశారు. అప్పుడు శాండీ ఎక్కడ ఉన్నాడు? వాట్ డు యు మీన్? జస్ట్ ఆస్కింగ్.
నైస్ పెయింటింగ్ శామ్. ఆ పెయింటింగ్లో నీకేం అర్థమవుతుంది? రక్తపు మరకలు ఇవన్నీ చూస్తూ 3 డేస్ స్పెండ్ చేయాలంటే చాలా భయంగా ఉంది సంయుక్త. మీకేమైనా పిచ్చా? అందరం ఉన్నాం కదా, అయినా రినీయం దయమై మిమ్మల్ని పీకు తినేదిలే. అయినా మీరేంటి చిన్నపిల్లలాగా అంత భయం అయితే ఎలా? మరకలే కదా, కడిగేస్తే అవే పోతాయి. అబ్బా ఆకలేస్తుంది. నాకు చిక్కు కావాలి. చిక్కునా? చిక్కు అంటే చికెన్ అయి ఉంటుంది. చలో వెళ్దాం పద. అమ్మో మీ ఇద్దరు వెళ్ళిపోతారా? మా లేడీస్ భయపడుతున్నారు, నువ్వు వెళ్ళి తెచ్చే. ఎంతవ్వా అంత భయమైతే ఎలారా? వెళ్దాం పద. ఇంకోసారి భయపడ్డారు? రిణి కాదు, నేనే మిమ్మల్ని చంపేస్తాను.